హిందూ ధర్మంలోని కోటానుకోట్ల దేవతలకు ఇంద్రదేవుడు రాజు అనే విషయం మన అందరికీ తెలుసు. ఈ కారణంగానే అతనిని దేవరాజు ఇంద్రుడు అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరి మనసులో ఉద్భవించే ప్రశ్న ఏమిటంటే, హిందూ ధర్మంలోని అనేక దేవి దేవతలను పూజించే మనం దేవతలకు రాజైన ఇంద్రదేవుణ్ణి ఎందుకు పూజించము? అసలు ఎందుకని మన భారతదేశంలో ఇంద్రదేవుని ఆలయాలు లేవు? ఇంద్రదేవుడు చేసిన తప్పులు ఏంటి అని. అయితే మనం ఈ వీడియోలో దేవతలకు రాజైన ఇంద్రదేవుడిని ఎందుకు పూజించరు అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే, ఇంద్రదేవుడికి భూమిపై పూజలు నిర్వహించకపోవడానికి హిందూ ధర్మ గ్రంథాలలో అనేకమైన కథలు ఉన్నాయి. అయితే ఇంద్రదేవుడిని ఎందుకు పూజించరు అనే విషయం తెలుసుకోబోయే ముందు ఒకసారి అసలు ఇంద్రదేవుడు ఎవరు అనేది తెలుసుకోవడం మంచిది. హిందూ ధర్మ గ్రంథాల ఆధారంగా ఇంద్రుడు అనే పేరు ఒక దేవతకు సంబంధించింది కాదు. స్వర్గలోకంపై ఎవరైతే అధికారాన్ని చలాయిస్తారో వారిని ఇంద్రదేవుడు అనే పేరుతో పిలుస్తారు. శాస్త్రాల ప్రకారం ఇప్పటిదాకా 14 మంది ఇంద్ర పదవిని పొందారు. వారిలో బలి చక్రవర్తి, విభీషిత్, శివి, మోనాజో, పురందర్, దేవాస్పతి, సూచి మొదలైన వారు ఉన్నారు. కొన్ని మాన్యతల ప్రకారం చెప్పబడేది ఏమిటంటే, ఇంద్ర పదవిని ఎవరు సొంతం చేసుకున్నా కానీ వారి మనసులో ఎల్లప్పుడూ పదవి అధికారం చేజారిపోతాయేమో అనే భయం ఉంటుందట. ఈ కారణంగానే ఋషిమునులు ఘోర తపస్సు చేస్తున్నప్పుడు తన పదవికి ముప్పు వాటిల్లబోతుందని భావించిన ప్రతిసారి ఇంద్రదేవుడు అప్సరసల ద్వారా ఋషిమునుల తపస్సును భంగం కలిగించేవాడు. ఇలాంటి ఒక కథ యొక్క వర్ణన మనకు పురాణాల్లో చూసేందుకు లభిస్తుంది. అయితే కొన్ని భావనల ప్రకారం ఈ ఘటన తరువాత నుండి భూమిపై ఉండే ప్రజలు ఇంద్రదేవుడిని పూజించడం ఆపివేశారట. ఈ కథ ప్రకారం పౌరాణిక కాలంలో భూమిపై మహాజ్ఞాని యోగి పురుషుడైన గౌతమ ఋషి తన భార్య అహల్యతో కలిసి ఉండేవాడు. అహల్య అత్యంత సుందరమైన స్త్రీగా పేరుగాంచిన పతివ్రత స్త్రీ. అయితే ఎప్పుడు గౌతమ ఋషికి సేవలు చేస్తూ పత్ని ధర్మాన్ని నిర్వహించే అహల్యను చూసిన ప్రతి మగవాడు కనువిందులు చేసే తన అందానికి బానిసైపోయేవాడు. ఈ విధంగానే ఒకనాడు భూమిపై పర్యటించేందుకు వచ్చినటువంటి ఇంద్రదేవుడు అహల్యను చూసి తన అందానికి ముగ్ధుడైపోయాడు. స్వర్గలోకంలో ఉండే భోగభాగ్యాలు సైతం అహల్య అందాన్ని తన మనసులో నుండి తొలగించలేకపోయాయి. దాంతో ఎలాగైనా అహల్యను చెరపట్టాలనే దుస్సాసం ఇంద్రుడి మనసులో బలంగా నాటుకుపోయింది. అయితే గౌతమ ఋషి స్నానమాచరించేందుకు ప్రతిరోజు నదికి వెళ్తాడు అనే విషయాన్ని గ్రహించిన ఇంద్రుడు ఒకనాడు గౌతమ ఋషి స్నానం చేసుకునేందుకు నదికి వెళ్లిన సమయాన్ని చూసి గౌతమ ఋషి వేషాన్ని ధరించుకొని అహల్య దగ్గరికి వెళ్తాడు. ప్రతిరోజులా కాకుండా ఆ రోజు గౌతమ ఋషి తొందరగా ఇంటికి వచ్చేశాడేంట అనే సందేహం అహల్య మనసులో కలిగినప్పటికీ తను మారు మాట్లాడకుండా తన పనుల్లో తను లీనమైపోయింది. అయితే గౌతమ ఋషి తిరిగి ఇంటికి వచ్చే సమయానికి అహల్య గౌతమ ఋషి వేషంలో ఉన్న ఇంద్రుడితో ఏకాంతంగా ఉంటుంది. ఇది చూసిన గౌతమ ఋషి క్రోధంతో ఆగ్రహానికి లోనై, నువ్వు కేవలం స్త్రీ యోని కొరకు ఇంతటి దుర్మార్గానికి పాల్పడ్డావు, కావున నీ శరీరంపై వేలాది యోనులు పుట్టుకొస్తాయి, మరియు నువ్వు దేవతలకు రాజు అయినప్పటికీ ఈ భూమిపై ఏ ఒక్కరు కూడా నిన్ను పూజించరు అని ఇంద్రునికి శాపాన్ని పెడతాడు, మరియు అహల్యను రాయిలా మార్చేస్తాడు. అయితే తన తప్పును తెలుసుకున్న ఇంద్రదేవుడు గౌతమ ఋషి చరణాల వద్దకు చేరి తనను క్షమించమని ప్రాధేయపడతాడు. దాంతో గౌతమ ఋషి 1000 యోనులను కళ్ళరూపంలో పరివర్తనం చెందిస్తాడు. మరోవైపు అహల్య ఇందులో నా తప్పేమీ లేదు అని మొరపెట్టుకోవడంతో త్రేతాయుగంలో శ్రీరాముని స్పర్శ తగిలి నువ్వు రాయి నుండి మళ్ళీ మనిషిలా మారుతావని చెప్తాడు. ఈ ఘటన తరువాత నుండి భూమిపై ప్రజలు ఇంద్రదేవుణ్ణి పూజించడం ఆపివేశారట. ఇదే కాకుండా ఇంద్రదేవుడిని పూజించకపోవడానికి మరో కథ కూడా ఉంది. ఈ కథ ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు జన్మించక ముందు ప్రజలంతా ఇంద్రోత్సవాలను ఘనంగా జరుపుకునేవారు. కానీ శ్రీకృష్ణుడు పెరిగి పెద్దగవుతున్న క్రమంలో మనమంతా పారే నదులపై, వీచే గాలిపై, చెట్లపై, కొండలపై ఆధారపడి జీవిస్తున్నాం. కావున మీరంతా ఇంద్రుడిని కాకుండా గోవర్ధనగిరి పర్వతాన్ని పూజించడం మేలు. ఎందుకంటే ఇంద్రుడు ఎప్పుడు ప్రజలను భయపెట్టి పూజలందుకుంటాడు. అలాంటి వాడిని పూజించడం కంటే గోవులను మరియు గోవర్ధనగిరి పర్వతాన్ని పూజించడం సరైనది అని చెప్పడంతో ప్రజలందరూ ఇంద్రోత్సవాలు కాకుండా గోవు ఉత్సవాలు జరుపుకోవడం ప్రారంభించారు.
దాంతో విషయాన్ని తెలుసుకున్న ఇంద్రుడు భూమండలాన్నంతా ముంచెత్తేల ప్రళయాత్మకమైన వర్షాలు కురిసేలా చేస్తాడు. దాంతో ప్రజలందరూ అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికెన వేలుపై ఎత్తి ప్రజలందరినీ ఇంద్రుడు సృష్టించిన భీకరమైన వర్షాల నుండి సంరక్షిస్తాడు. గోవర్ధనగిరి పర్వతం క్రింద ఉన్నటువంటి ప్రజలపై వర్షాల ప్రభావం ఏమాత్రం లేకపోవడంతో ఇంద్రుడి అహంకారం ఒక్కసారిగా తలకిందులవుతుంది. తర్వాత శ్రీకృష్ణుడితో యుద్ధం చేసినప్పటికీ కృష్ణుడి చేతిలో ఘోర పరాజయానికి పాలవుతాడు. అయితే మనందరికీ తెలిసిన విధంగా ఏ దేవతలనైతే పూజిస్తారో వారి కోసం మాత్రమే ఆలయాలు నిర్మిస్తారు. దేవరాజు ఇంద్రుడికి పూజలు చేయరు. అలాంటి పరిస్థితుల్లో ఇంద్రుడికి ఆలయాలు ఎలా నిర్మిస్తారో మీరే చెప్పండి. అయితే ఫ్రెండ్స్, చూశారు కదా ఇంద్రుడిని ఎందుకు పూజించరు, ఆలయాలు ఎందుకు నిర్మించరు అనేది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.